నిన్న రాత్రి 11 గంటలకు జరిగిన సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అక్షరాలతో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడమే తను చేసిన నేరమా? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నిజాలు తెలియజేయడమే తాను చేసిన నేరమా? ప్రభుత్వాన్ని ఆ పదునైన ఆయుధమైన అక్షరాలతో తాను రాసిన ఆ రాతలే ఈరోజు ప్రభుత్వానికి చేదు నిజంగా కనిపించాయా? ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈరోజు జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ దాడికి సంబంధించి ప్రశ్నిస్తే దాడులకు సంబంధించి ఏం చేస్తారు? జర్నలిస్టు శంకర్ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాస్త రౌడీ రాజ్యంగా మారిందా? ఏం జరిగింది అనేది ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఒక జర్నలిస్టుపై దాడి చేయడానికి ఏ హక్కులు ఉన్నాయని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. ఒక జర్నలిస్ట్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ తన వృత్తిని తాను చేస్తున్నప్పుడు ఈ సమాజంలో కాపాడాల్సిన ప్రభుత్వమే కాటేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనదైన పదునైన ఆయుధాలతో పత్రికలో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలను రాస్తూ, ఇక మరోవైపు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే రాజకీయ పరిణామాలను ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలే ఈరోజు తనను సోమాజిగూడలోని ఆసుపత్రి పాలు చేశాయా? దేనికి సంకేతం? ఒకసారి మీరే ఆలోచించాలి. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రశ్నిస్తే ఏదైనా చేస్తారా? ఇది మా రాజ్యం, మేమేం చేసినా నడుస్తుంది. నిజాం కాలం కాదు, దాని తాత లాంటి ప్రభుత్వం అని డిసైడ్ అయిపోయారా? ఎందుకు ఒక జర్నలిస్ట్ మీద అకారణంగా కూడా దాడులు చేస్తూ, నిందలు వేస్తూ, అపనిందలు వేస్తూ ఈ విధంగా గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలంటే భయమా? లేకపోతే మేము ఎక్కువ కాలం ఈ ప్రభుత్వంలో నిలవలేము, ప్రశ్నిస్తే గత ప్రభుత్వానికి సంబంధించి ఓటమిని చవిచూస్తారు, వీళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఎక్కువ కాలం మేము నిలవలేమనే భయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుకుందా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ సమాజమా. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిస్ట్ శంకర్. శంకర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 24 గంటలు గడిస్తే కానీ డాక్టర్లు ఏమీ చెప్పలేమంటూ చెప్పిన పరిస్థితి. నిన్న తెల్లవారుజాము వరకు కూడా జర్నలిస్ట్ శంకర్ సోదరుడు చుట్టే నేను అక్కడే ఉన్న పరిస్థితి. ఏం జరిగింది అంటే మీ అందరికీ ఒక్క మాటలో కాదు, అసలు జర్నలిస్టు శంకర్పై జరిగిన దాడికి సంబంధించి ఒకసారి మీకు విజువల్ ప్లే చేస్తా, పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా చూడరి. ఇగో ఇది జర్నలిస్టు శంకర్కు సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి దీన్ని చూసి మీరే న్యాయం చెప్పాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలను మేము ఏదైనా చేస్తాం, చంపేస్తాం అనేక వారం రోజుల నుంచి ఇది జర్నలిస్ట్ శంకర్ నిన్న దాడి తర్వాత పాపం తాను కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి, తాను ఏ విధంగా గాయపడ్డాడు, ఏం కథ అనేది అక్కడ ఆ గల్లీకి సంబంధించిన వాసులు ఒకసారి చెప్తారేనండి. కావాలని జర్నలిస్ట్ కదా, కావాలని చేసిర్రు అది. ఇద్దరు 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 సార్ ఇంకొకరు పిల్లలు
యూట్యూబ్ ఛానల్ పేపర్ ఉంటుంది తెలంగాణ అని ఒయ్యి అబ్బాయిని కూడా కొట్టి ఈయన కూడా అట్లా పోతున్నాం సారీ అయితే పోతున్నాం వెళ్ళిపోతా రాస్తున్నాం రైట్. ఇది అక్కడ గల్లీకి సంబంధించిన ప్రజలు ఏంది అంటే వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చూశారు, ప్రత్యక్షంగా కూడా చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అయ్యో బిడ్డకేమవుతుందో అని అక్కడ ఏదైతే వాళ్ళ జర్నలిస్టు శంకర్ ఆఫీస్ చుట్టూ ఆ పరిసర ప్రాంతంలో ఉన్న మహిళలు అక్కడున్న ప్రజలు వాళ్ళే పోలీసులకు కాల్ చేసి రప్పించే ప్రయత్నం, ఆ తర్వాత తనకేమైపోతుందో అని ఆ పక్కనున్న తల్లి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తుందో చూస్తున్నారు కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ఒక జర్నలిస్టు మీద దాడి జరగడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది మీరు చూడరు. ఇక దాడి జరిగిన తర్వాత జర్నలిస్ట్ శంకర్ పరిస్థితి ఇది. అటాక్ జరిగిన తర్వాత తనకు సంబంధించి గాయాలు ఏ విధంగానే, ఆ పూర్తిగా కండ్లకు సంబంధించి శ్వాస తీసుకోవడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఒంటిపై రక్తపు మరకలను కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదొక అంశం అయితే తెలంగాణ ప్రజలారా ఎంత దారుణమైనంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక పలుకు లేదు, ఉలుకు లేదు, కనీసం ప్రశ్నించే గొంతుకలని చెప్పినా వాళ్ళందరి తోటి జర్నలిస్ట్ మీద దాడి జరుగుతూ ఉంటే కూడా కొంతమంది ఖండిస్తున్నారు, కొంతమంది ఖండించలేదు. ప్రజా సంఘాలు, మేధావులు, శాటిలైట్ ఏది ఛానళ్ళు అని చెప్పుకునే ఛానళ్ళు, దినపత్రికల రాతలు ఎక్కడి పోయినాయో నాకు అర్థమవుతలేదు ఈరోజు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక జర్నలిస్టు మీద దాడి అనేది ఎంత క్రూరమైన చర్య అంటే నాకు తెలిసి భావ ప్రకటన స్వేచ్ఛ ఇక్కడ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇక అది మన మూర్ఖత్వం. ఒక జర్నలిస్టు శంకర్ మీద దాడి అనేది ఈరోజు తెలంగాణ సమాజం మీద జరిగినట్టే. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? ఈ తెలంగాణలో ఎవరైనా మాట్లాడవచ్చా? అట్లా ఎక్కడైనా కనబడుతున్నదా? సో జర్నలిస్టు శంకర్కు సంబంధించిన దాడి అక్కడ చూసినాం. ఇక తర్వాత పాపం వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకసారి మీరు చూస్తే ఎంత బాధపడతారో ఒకసారి మీరే చూడరు ప్రజలారా. నేనే చెప్తున్నా కదా, ఇగో జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ సతీమణి నిన్న ఒకసారి మనతో వైఆర్టీ అర్ధరాత్రి వరకు తెల్లవారుజాము వరకు కూడా ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో అయితే అత్యవసర వార్డులో అయితే చికిత్స పొందుతాం. తెలియదండి, మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మాకు ఒక 1 వీక్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మాకైతే ఇంట్లో ఏ విషయాలు చెప్పడతాను. ఈ సడన్గా మాకు 12:31 ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా అయ్యిందని. నేను ప్రెగ్నెంట్ తోటే ఉన్నాను, తను నాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. తనకి ఇట్లా అయ్యి కొంచెం అన్న మానవత్వం లేకపోయే వాళ్ళ యొక్క సతీమణి నిండు గర్భిణితో ఉన్న స్త్రీని ఎంత ఏడుస్తుంది అంటే
ఇంట్లో ఏ సమాచారం చెప్పకుండా కేవలం తెలంగాణ ప్రాంతం కోసం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మనం తెచ్చుకున్న తెలంగాణలో మరొకసారి మనకు వెన్నుపోటుదారులు రెడీ అయ్యారు, వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం తప్పదు అంటూ ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలన్నింటి కూడా ఆచరణ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈరోజు ఒకసారి వినండి తెలంగాణ ప్రజలారా. కానీ ఏమన్నా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏంది, ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ, ఎవరు మాకు తోడుంటారు? మా భర్త అయితే ఇప్పుడైతే మాట్లాడలేకపోతున్నాడు, తను ఉన్న సిచ్యువేషన్లో మేము ఏం చెప్పలేకపోతున్నాము. గతంలో ఇప్పుడే వచ్చిన పొద్దున్న వచ్చిన మధ్యాహ్నం వచ్చిన మీకేం అప్డేట్ ఉంది? ఇంతకుముందు కూడా చాలా బెయిరింగ్ కాల్స్ వచ్చేవాళ్ళు ప్రతిసారి ప్రజా సమస్యలు మీద. ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో ఒక ఫోన్లు వస్తుండేవి. బెయిరింగ్ కాల్స్ చాలా వచ్చినాయి ఇంతకుముందు కూడా, కానీ దానికోసారి నేను కూడా అనుకోలేదు. అసలు సడన్గా ఇట్లా జరిగిందనేసరికి మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాదలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అని ఏముంటుందని సమస్యల మీద మాట్లాడుతున్నాయి ఆయన. సమస్యల మీద మాట్లాడితే కూడా ఇట్లా గొడవలు చేసి ఇట్లా దాడులు చేసి ఎట్లానో మాకేం చెప్పటం ఎప్పుడు చెప్పటోడు కాదు. కాకపోతే కాల్స్ వస్తున్నాయి అని చెప్పేది ఎప్పుడైనా సరే వేరు కాల్స్ వస్తుంటే హాలీలు ఫోన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఆఫీస్ లో కూడా మాట్లాడుతుంటారు. అంతే, అంతవరకు తెలుసుకుందాం మాకు ఇంకేం మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్న విషయాలు కూడా మాట్లాడుతున్నారు. మా వాళ్ళు చెప్పారు, బయట వీడియోలు చూసి చూసినాం వచ్చినాం మేము. అంతే, మాకు కూడా తెలియదు అన్న అసలు ఇట్లా జరిగిందని. మేము వీడియో చూసి వచ్చినాము. మేము ఇంతకుముందుకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి కానీ మేము తను చెప్పకపోయేది మాకు. ఎంతసేపు మేము ఫోన్లో యూట్యూబ్లో చూసేది అంతే వీడియోస్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు చెప్పడతాను భయపడతారని. రైట్, చూసారు కదా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా వాళ్ళ యొక్క కుటుంబం చూసారు కదా ఎంత పేదరికం, కష్టపడితే కానీ రెక్కాడితే డొక్కాడని జీవితాలు అవి. ఒక సామాన్య మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిన జర్నలిస్ట్ శంకర్ ఈరోజు తన మీద దాడి చేసి ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టా, అసలు ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యం ఉందా? ఇప్పుడు తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కదా, ఆ పక్కనే ఉంటుంది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా ఏంది ఆ పేరు పెట్టిల్లు కదా, ప్రగతి భవన్ కాస్త ప్రజావేదికనో లేకపోతే ఇంకేమో పేర్లు పెట్టుకున్న ప్రజాభవన్. ఆ కూతవేటు దూరంలోనే ఉంది. ఎన్ని జర్నలిస్ట్ సంఘాలు ఎన్ని ఛానళ్ళు పోతే ఇవ్వాలో చూద్దాం. వాకబుల్ డిస్టెన్స్ మహా అంటే ఒక 100 మీటర్లు కూడా ఉండదు. చూద్దాం ఎంతవరకు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ సతీమణి కానీ, వాళ్ళ నాయనమ్మ కానీ ఎంత బాధపడుతున్నదో చూసారు కదా. ఇక మరోవైపు దీని ఈ సంఘటన జరగగానే అక్కడికి చాలామంది పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చారు. వాళ్ళు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో గిట్లనే దాడులు జరిగేది ఉంటే నిజంగా తెలంగాణలో పరిస్థితి ఇంకోలా ఉండేదని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, ఈ దాడులు కూడా గత ప్రభుత్వం ఇట్లా చేయలేదు. వ్యక్తిగతంగా ఎన్ని దూషించినా ఏం జరిగినా కూడా ఎప్పుడు కూడా కనీసం కేసులు పెట్టిళ్ళు రాజ్యాంగం ప్రకారం ఎందుకు చూడండి. చూస్తే ఆ ప్రభుత్వం ఏదైతే ప్రామిసులు ఇచ్చిందో, హామీలు ఇచ్చిందో, రైతు బంధు కానీ, తర్వాత రైతు బంధు ఏదైతే మనం ఇస్తామో, రుణమాఫీ గురించి కానీ, రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు అన్నీ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు డైలీ. ఈ క్రమంలో వాళ్ళు ఎప్పటి నుంచో దీని మీద రెక్కి చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంటే ఆ ఆఫీస్ అబ్బాయిలు కొంతమంది చెప్తున్నారు నాతో, గత వారం రోజుల నుంచి వీళ్ళు రెక్కి నిర్వహించి ఈరోజు రాత్రి 11 గంటలకి ఆయన ఆఫీస్లో మొత్తం ముగించుకొని బయటకు వచ్చి కార్ తీయగానే కారుకు అడ్డం వచ్చి ఒక 20 మంది మేడ్ వచ్చి మొత్తం కొట్టి ఎట్లా పడితే అట్లా కొట్టి ఇక రోడ్డు మీద గుంజుకొని పోయి సిటీలోనే బట్టపై అందరూ దాదాపు ఒక 100-200 మంది చూస్తుండగా చేసిన దాడి ఇది. అయితే అక్కడ ఉన్న పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను నేను. ఏంటంటే 20 మంది ఒకటేసారి వచ్చి ఇష్టం ఉన్నట్టు కొట్టారు, ఎందుకు కొడుతారో తెలియదు. ఈయన అయ్యా నేను నన్ను ఎందుకు కొడుతారు, ఎవరు మీరు అనే ఒక ఆడోళ్ళు ఇద్దరు వస్తే తల్లి నేను చూడలేదేమో అని క్షమాపణ సారీ అని చెప్తుంటే కూడా సారీ లేదు ఏం లేదు, ఇష్టం కొట్టారు. ఇప్పుడు మొత్తం ముక్కు మొత్తం పగిలిపోయి ఉన్నది, 2-3 ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చూసి వస్తున్నాం హాస్పిటల్లో మేము. అయితే ఆయన చెప్తున్నది ఏంటి అంటే మొన్న కొడంగల్లో ఏదో జరిగిన విషయంలో కొడంగల్ రైతుల భూములు మేము తీసుకుంటున్నారు అని ఆ రైతులు వీళ్ళ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే ఆయన ఒక ప్రోగ్రామ్ చేసినట్టున్నాడు, కొడంగల్ కూడా పోయొచ్చిందట. ఆ క్రమంలో అక్కడ కొడంగల్ నుంచి కూడా కొంతమంది ఇప్పటికే ఫోన్ చేసి బెదిరించారట కూడా ఇతన్ని, చంపేస్తాం నిన్ను
ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు ఇది, మా ప్రభుత్వం మీద ఇట్లా మాట్లాడద్దు, రేవంత్ రెడ్డి మీద మాట్లాడే దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, నువ్వు అంతా మొగోడివా అని ఇటువంటి కొన్ని పదాలు మాట్లాడుకుంటా, ఇంకా కొన్ని చెప్పలేని పదాలు కూడా మాట్లాడుకుంటా వాళ్ళు బెదిరించిన సందర్భం ఉంది. దాదాపు అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళే చేశారు. ఎందుకంటే నేను వాళ్ళు రిక్కి నిర్వహిస్తున్న టైంలో కూడా సరే ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఏదో తిరుగుతుంటారు కదా అనుకున్నా, కానీ ఇట్లా నా మీద దాడి చేయడానికి వచ్చిన సందర్భాన్ని అనుకోలేదు అని ఆయన చెప్తుంటే నిజంగా ఏడుస్తున్నాడు, చెప్పుకుంటా ఏడుస్తున్నాడు. వాళ్ళ భార్య ఈరోజు ఇప్పుడు చెప్తున్నాడు ప్రెగ్నెంట్ అట, ఆమె ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటున్నది, ఇప్పుడు ఆమె తీసుకొని వస్తున్నారు. అంటే ఈ క్రమంలో ఏంది అంటే ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించవద్దు, ఇక్కడ ఎవరన్నా విమర్శిస్తే ఇటువంటివే జరుగుతాయి. ఈరోజు జరిగింది దాడి కాదు, ఇది హత్యాయత్నం ఆయన మీద, ఖచ్చితంగా ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరు చేసారు ఈ పని అనేది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద పెద్ద యుద్ధమే చేస్తాం, ఎందుకంటే జర్నలిస్టులు నీ మీద కూడా ఏదో జరిగిందని మొన్న కూడా మేము మాకు తెలిసింది. నిన్న మొన్నటి వరకు ఇంకొక జర్నలిస్ట్ మీద రోజు వారం రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి తీసుకొచ్చారట. ఈయన సెక్రటరియట్ పోయిన మొదటి రోజే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఒక ఎమ్మెల్యే, వీళ్ళ యువ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేసిన సందర్భం. అంటే జర్నలిస్టులు లేరు, ప్రజలు లేరు, వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గతి పడుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు వాళ్ళు. అంటే జర్నలిస్టు మీద దాడులకు సంబంధించి ఇది ప్రజాస్వామ్యమైన తెలంగాణ, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్ద పేరు కూడా పెట్టి సమస్యలు స్వీకరిస్తా అని చెప్పారు. జర్నలిస్టుల దాడి ఒక ఎత్తు అయితే దాడి జరిగిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ గురించి మాట్లాడితే ఆ కెమెరా పనిచేయట్లేదు అనేది చెప్తున్నట్టున్నారు. అక్కడ కెమెరాను చూస్తే కూడా కెమెరా కిందికి ఉన్నది, మరి అది ముందుందా తర్వాత ఉందా తెలియదు. ఇంకెందుకంటే మేము ఆ ఘటన పోయే సందర్భంలో మేము ఒక అరగంట అయినట్టుంది, అప్పటికే పాపం అప్పటికైనా బ్లడ్ మీద అక్కడే కూర్చొని ఉన్నాడు. నిజంగా ఈరోజు ఇది ప్రజాపాలన కాదు, ఖచ్చితంగా గూండాల రాజ్యమే ఈరోజు జరుగుతున్నది. ఇంతకుముందు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించిన రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగినాయి. కేసీఆర్ గారిని చాలామంది జర్నలిస్టులు వ్యతిరేకించారు, కానీ ఏ రోజు కూడా ఇటువంటి దాడి జరగలేదు. ఇటువంటి దాడులు ఎక్కడ జరిగినాయి? మధ్యప్రదేశ్లో, బీహార్లో జరిగినాయి. అంటే మీరు చెప్పిన హామీలు ఓ మీరు ఇవి చేస్తా అన్నారు, ఈ గ్యారంటీలు మీరు ఇచ్చిన ప్రజలకి వీటిని నెరవేర్చండి అని మేము చెప్పినాం, అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షం అడుగుతుంది, కొంతమంది జర్నలిస్టులు అడుగుతారు, ప్రజలు కూడా అడుగుతుంటారు. మీరు మున్నగా చూసినా మనం చాలామంది ఎవరన్నా అడిగితే చెప్పుదో కొట్టండి బహిరంగంగా వాళ్ళు మాట్లాడిన మాటలు. అంటే వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారంటే ఈ నాయకులు వాళ్ళ క్యాడర్కి, మీరు ఎవరన్నా ప్రశ్నించే గొంతును నులిమేయండి, స్వయంగా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా ఈరోజు జరుగుతున్నాయి, చేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళే మేమే ప్రశ్నించే గొంతు అని చెప్పుకొని పోటీ చేసి గెలిచి పార్లమెంటుకు పోయిన నాయకులు వీళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతును వచ్చిన 70 రోజుల్లోనే ఎట్లా పడితే అట్లా దాడులు చేయడం. నిన్న చూస్తే మన హుజూరాబాద్లో చూస్తే భూమి కబ్జా చేసుకుంటూ కౌన్సిలర్ ఒక రాడ్ తీసుకొని ఎవడు అడ్డం వస్తే వాడిని రక్తాలు గారేటట్టు తలకాయలు పొలిగేటట్టు కొట్టిండు. ఇలాంటి పాలన ఈరోజు జరుగుతుంది, ఇది ఖచ్చితంగా ప్రజాపాలన కాదు, గుండాల పాలన ఇది. అంటే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా పూర్తి కాలేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్యారంటీలు కూడా అమలు కాలేదు. ఇక్కడ కేవలం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని అడిగినందుకే ఈ దాడియా, లేకపోతే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఉండదు, గత ప్రభుత్వానికి జరిగిన ఆ పరాభవమే ఈ ప్రభుత్వం మీద జరుగుతుందనే భయమా? ఏంటంటే ఖచ్చితంగా అదే భయం ఉన్నది. ఇంతకుముందు మా కొన్ని సందర్భాల్లో అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరైతే వ్యతిరేకించుకుంటూ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం ఎక్కువ చేశారో, అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా మా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో దాన్ని ముందే నలిపేయాలి. ఇలాంటి గొంతులు ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో, నేను ఏది చేస్తే అదే పాలన ఉండాలి, నేను చెప్పిందే శాసనం అనే విధంగా ఈరోజు వారు ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు జర్నలిస్ట్ శంకర్ ఎవరైతే ఉన్నారో, న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక నడుపుతున్న జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ముందు భరించేది లేదు, దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి సిద్ధమైతే పోరాటం చేస్తాం కూడా దీన్ని. అంటే ఇక్కడ జర్నలిస్ట్ శంకర్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులను ఎక్కడ వ్యక్తిగత దూషణలు కూడా లేవు, ఎక్కడ ఆరోపించిన దాఖలాలు, సమస్యను సమస్యగా మాత్రమే ప్రజల ముందుంచింది, అదే నేరం అనుకోవచ్చు? అవును, అదే కదా ఆయన చేసింది, రోజు చేస్తున్నది అదే. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెయ్యట్లేరు. రైతులారా మీరు అడగండి, రైతు బంధు పర్లేదు, ఇప్పటికి 70 రోజులు అయింది, అప్పుడు ఎప్పుడో 9 డిసెంబర్ ఇస్తా అన్నాడు, తర్వాత 5 ఫిబ్రవరిలో ఇస్తా అన్నాడు, రాలేదు. 9 డిసెంబర్ రుణమాఫీ చేస్తా అన్నాడు, చెయ్యలేదు. మీరు నిరుద్యోగ భృతి ఇస్తారని మాట తప్పిరు అసెంబ్లీలో, ఎందుకు మాట తప్పిండీ మీరు అరగండి అని ఇట్లా ఎవరినైతే
రైట్. ఇది సతీష్ రెడ్డికి సంబంధించి ఇప్పటికీ కూడా పాపం ప్రస్తుతం జర్నలిస్టు శంకర్కు అండగా మాత్రం ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంటే జర్నలిస్ట్గా పనిచేసిన సోదరుడు మహేష్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్న అక్కడే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వారి మాటల్లో కూడా మనం ఒకసారి ఫోన్ చేస్తే ఆయన ఫోన్స్ కూడా తీసుకుపోయారంట, ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు, ఫోన్ కలుస్తలేదు. వాళ్ళ అసోసియేట్కి ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఏమంటారంటే సడన్గా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు, డోర్ కొట్టిర్రు, మేము బయటకు వచ్చినాము, సారీ చెప్తున్నాము, రాగానే మీరు మా మీద దాడి చేసిర్రు అది ఇది అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే అనుకొని ఓ 20-25 మందిని పట్టుకొని మందిని జమ చేసి పెంట పెంట చేసి గట్టి కొట్టిర్రు ఆయనని. కొట్టి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు. వెంబడించి 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 శంకర్ ఆయన కాలుకి దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది, ముక్కుకు దెబ్బ తగిలింది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్టున్నాయి. ఇప్పుడు పోయి చూసొస్తే ఆయన ముక్కు మొత్తం చిట్లిపోయింది లోపల, అది ఇంటర్నల్ ఇంజురీస్ కూడా ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా మనము స్కాన్ చేయాల్సిందే, ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కానీ చెప్పలేము. మార్నింగ్ వరకు అయితే కొంచెం సీరియస్గా ఉండేటట్టు కనిపిస్తుంది పరిస్థితి. అది ఏది చేసినా కానీ ఈరోజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా కొన్ని జర్నలిస్టు వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఈరోజు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జర్నలిస్టులు అందరూ కూడా ఏకతాటి పైన ఏం లేరు. ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే జర్నలిస్ట్ ఉన్నారు, ఈరోజు ఉంటే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే జర్నలిస్ట్ ఉన్నారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దాడులకైతే తెగబడదు. సరే నీకు నచ్చలేదు, నీకు ప్రభుత్వానికి కూడా ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కు ఉంటుంది, కేసు పెట్టు మాట్లాడుకో, చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. కానీ ఇట్లా భౌతికంగా దాడులకు దిగబడము తెగబడి కొట్టడము, ఇది కొట్టడం అనే మాట కూడా కాదు, దీన్ని సంపడానికి ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది హత్యాయత్నం, ఇది దాడి కాదు. పొద్దున్నుంచి సారీ సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరు ఏమంటారు దాడి దాడి అంటే దాడి కాదు, ఇది హత్యాయత్నం. ఇట్లా జర్నలిస్టులను కూడా చంపేటువంటి ప్రయత్నం చేయడం అయితే చాలా దుర్మార్గం. శంకర్ మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అయితే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేసిర్రు. ఎందుకంటే గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఒకటే మాట చెప్పిన, నేను మాట్లాడింది తప్పు ఉంటే నేను డిబేట్ చేస్తాను, కానీ ఇట్లా నువ్వు బెదిరిస్తే మాత్రం నేను వెనక్కి తగ్గననేటువంటి మాట కూడా చెప్పిండు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది లోపల. రేపు పొద్దున వరకు కూడా డాక్టర్ ఏం చెప్పే పరిస్థితి లేదు. అంటే గతంలో మేము ప్రశ్నించినప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి దాడులు అయితే కనిపించలేదు. మొన్నటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, ఇప్పుడు నాపై కూడా అక్రమంగా కేసులు పెట్టి దాదాపుగా ఒక 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, ఈ దేనికి దారితీస్తున్నా? అసలు ప్రజలకు సమస్యలను ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్లేదా? జర్నలిస్ట్ వాడు అనేటోడు ఉండద్దా అసలు? అంటే నేను కూడా గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిన మీడియా అండ్ కమ్యూనికేషన్ లో పని. రైట్, చూసిరు కదా తెలంగాణ ప్రజలారా, ఇది పరిస్థితి. ఎందుకు నేను ఈ విషయాన్ని, సో ఇక మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇక జర్నలిస్ట్ శంకర్ కు సంబంధించి మనం ఇప్పటి వరకు చూసాం, ఇక దాని తర్వాత అసలు ఏం జరిగింది? ఇగో ఇక్కడ కనబడుతున్నాడు కదా మిత్రుడు సోదరుడు జర్నలిస్ట్ శంకర్ పై అత్యాయత్నం, ప్రజాపాలనలో పాశవిక దాడి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కస్సుతోని జర్నలిస్ట్ శంకర్ పై అరాచక మూకల దాడి, రేవంత్ సర్కార్ వైఫల్యంపై నిత్యం ప్రశ్నిస్తున్న గలం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడనే కోపంతో గూండాలతో దాడి చేయించినట్లుగా అనుమానం. ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక్కసారి చూడాలి, అనుకున్నదే అయింది, దాడి చేస్తారని ఊహించినట్లుగానే జరిగింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కార్ వైఫల్యాలపై వరుస కథనాలు రాస్తూ వస్తుంది. తెలంగాణ పత్రిక న్యూస్ లైన్ ఛానల్ అడిగడుగునా ప్రశ్నిస్తూ ప్రజాగలంగా పేరొందాడు జర్నలిస్ట్ శంకర్. రైతు బంధు దగ్గర నుంచి కరెంటు కోతల దాకా, కాళేశ్వరంపై కుట్రల నుంచి రుణమాఫీ అంశం దాకా ప్రతిదాన్ని అంశాల వారీగా ప్రశ్నిస్తూ వచ్చాడు. ప్రజల తరపున ప్రజాగలంగా సమస్యలు వినిపిస్తూ వచ్చాడు. అదే తన తప్పైపోయింది. ఇటీవల కొడంగల్ అభివృద్ధి కోసం రైతుల భూములను సర్వేల పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దాంతో రేవంత్ సర్కార్ కు టార్గెట్గా మారాడు. గురువారం రాత్రి 10:30 ప్రాంతంలో సుమారు 15 మంది అల్లరు ముక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశారు. మొహం పైన ఛాతి పైన పెడుగుద్దులు గుద్ది ఇటుక పిల్లలతో దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఛాతి భాగంలో తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకోపోయిన అతని ఆఫీస్ సిబ్బందిపై కూడా దుండగులు దాడి చేశారు. దాటి ఘటనపై వీడియో తీస్తున్న శివ అనే ఉద్యోగి ఫోనును దుండగులు పగలగొట్టారు. చుట్టుపక్కల జనం రావడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అసలు ఏం జరిగింది జర్నలిస్ట్ శంకర్ విషయంలో అంటే, గురువారం రాత్రి 10:30 ప్రాంతంలో జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి కారులో బయలుదేరే సమయంలో అడ్డుగా ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి వచ్చారు. దీంతో కారును స్లో చేశారు. ఆ వెంటనే స్కూటీపై వచ్చిన ఇద్దరు అమ్మాయిలు శంకర్ ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో శంకర్ కారు దిగి ఏం జరిగిందో చూసే లోపే రివర్స్లో శంకర్ను బండబూతులు తిట్టడం మొదలుపెట్టారు. వాళ్లను సముదాయించే లోపే వాళ్ళ అనుచరులను
పిలిపించుకున్నారు. వచ్చిన వాళ్ళు సైతం అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా శంకర్పై మూకుమ్మడి దాడి చేశారు. రాళ్లతో విచక్షణ రాహిత్యంగా కొట్టారు. దీంతో అక్కడి నుంచి ప్రాణభయంతో సంఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలోని ఓ ఇంట్లోకి శంకర్ వెళ్లారు. ఈ సమయంలో శంకర్కు సంబంధించిన 2 ఫోన్లను రౌడీ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాడి వెనుక ఉన్నదెవరు? తెలంగాణ గొంతుకగా మొదటి నుండి ప్రశ్నించడం జర్నలిస్ట్ శంకర్ నైజం. దీనిలో భాగంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు. అన్నదాతల రైతు బంధు రాక ఇబ్బందులు పడుతూ ఉంటే రైతు గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఇంకెన్ని రోజులు రైతు బంధు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఎండిన పంట పొలాలు, రైతన్నల సాధక బాధకాలను చూపించారు. కరెంటు కష్టాలు, తాగునీటి బాధలు, ఆటో డ్రైవర్ల ఆవేదన, కాళేశ్వరంపై కుట్రలు, ఇలా అన్ని వర్గాల వారి నుంచి బాధలను చూపించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి నిత్యం నిలదీస్తూనే ఉన్నారు. ఇటీవల ఇసుక దందాలో మంత్రుల పాత్రపై వరుస కథనాలు రాశారు. రేవంత్ రెడ్డి ఫోటోతో ఇసుక దందా పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన లారీలు, మంత్రి సీతక్క అంటూ వరుస స్టోరీలు రాశారు. శంకర్పై దాడి జరిగిన 2 రోజుల ముందు కొడంగల్ అభివృద్ధి పేరుతో రైతుల భూముల సర్వే పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా వరుస కథనాలతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించారు. ఈ వరుస కథనాలతో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు జర్నలిస్ట్ శంకర్ను మరియు ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. మీ అంతు చూస్తాం, చంపుతామంటూ హెచ్చరించారు. అయినా భయపడని జర్నలిస్ట్ శంకర్ ప్రజాగొంతుకగా నిలిచారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, దాడి చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఒకసారి మీరు చూడు, ఏంది పోలీస్ స్టేషన్లో శంకర్పై రివర్స్ కేసు. వారవ్వా, శబాష్ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే. పక్కా ప్లాన్తో వచ్చిన గుండాలు జర్నలిస్ట్ శంకర్పై పోలీస్ స్టేషన్లో 2 అమ్మాయిలు రివర్స్లో ఫిర్యాదు చేశారు. తమతో జర్నలిస్ట్ శంకర్ అసభ్యంగా, అబ్బా ఇదొక్కటి ప్యాషన్ అయిపోయిందండి, ఏదన్నా జరిగితే అంశాన్ని పక్కన పెట్టి మిగతాదంతా తెర మీదకి తీసుకొస్తున్నారు. అరే తను అక్కడ తప్పు జరిగినప్పుడు నేను సారీ చెప్తా అంటూ కూడా నా వల్ల ఏదైనా జరిగింది అయినా కూడా తను ఒక వెనకడుగు వేస్తే, మీకు ఒకసారి ఇదే జర్నలిస్ట్ శంకర్కు సంబంధించిన ఫోటో చూపెడతా. పాపం ఎంత దారుణమైన పరిస్థితుల్లోనో, నిన్న హాస్పిటల్లో నేను తీసిన ఆ ఫోటో ఒకసారి చూడురు మీరే. తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడు ఎంత దారుణం, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేయరు. ఇక మరి ప్రజాస్వామ్యంలో బ్రతకద్దు అంటే ఇక మీ ఇష్టం, మనం ఏం చేస్తాం? తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఇది చూడుర్రి, ఇక చూడుర్రి తన పాయింట్కి సంబంధించి ఏ విధంగా, ఇగో తన ఫేస్ చూడుర్రి ఎట్లయిపోయిందో. ఇక చూడుర్రి మిత్రులారా, ఒకసారి చూడుర్రి, బ్లడ్ వస్తూ ఉన్నది, మొత్తం కన్నంతా ఎరిపెక్కిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక్కడ ఏం చేస్తున్నారట అంటే, శంకర్పై దాడి చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పోలీసులకు 3 స్టోరీలు చెప్పారు. కేసులో భాగంగా సీన్ రికవరీ కన్స్ట్రక్షన్కు వచ్చిన పోలీసులు సైతం మహేష్ చెప్పిన దానికి, ఇక్కడ జరిగిన దానికి సీన్ పొంతలం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది, తాను ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారు నుంచి వెనక నుంచి 2 అమ్మాయిలు వచ్చి వాళ్ళు ముందు ఇంకో వెహికల్ వస్తే స్లో చేస్తే, తను వెళ్ళి ఏంది స్లో చేసినందుకు వెనక నుంచి వచ్చిన వాహనం ఢీ కొడితే, ఢీ కొట్టిన ఒకసారి మీరు చూడుర్రి వెనక నుంచి ఢీ కొట్టారు. దీంతో శంకర్ కారు దిగింది అని ఏం జరిగిందో చూసేలోపే రివర్స్గా బండబూతులు తిట్టడం, ఈలోపేనే 15 మంది ఎక్కడి నుండి వచ్చారు. మరి సరే అక్కడ ఘటన జరిగింది, జరుగుతే వీళ్ళు ఫోన్ చేయాలి, ఫోన్ చేసి వాళ్ళ బంధువులకో లేకపోతే పోలీస్ స్టేషన్కో సమాచారం ఇవ్వాలి. అదేంది ఒక సినిమాలో కాక రయ్యను అక్కడికి వెళ్తారు చూడు, పోలీస్ ఆఫీసర్ లేదో సినిమా ఉంటుంది, ఆ సినిమాకు సంబంధించిన జుయ్యమని మరి అక్కడికి ఎట్లొచ్చి అల్లరి మొక్కలు. ఆ గల్లీలో ఆ ప్రాంతం నివాసం ఉండే వ్యక్తులు ఉన్నారు. సరే కారు ముందు వెళ్తున్నది, శంకర్ కారుకు ముందు ఇంకో వెహికల్ వచ్చింది, తను స్లో చేసుకుంటూ వెళ్తున్నాడు, వెనక నుండి ఓ స్కూటీ వచ్చి గుద్దింది, గుద్దగానే ఏం జరిగింది అని దిగి లోపు ఏందమ్మా ఇది అని అడిగితే వాళ్ళే రివర్స్ బండబూతులు తిట్టడం, ఈలోపే క్షణాలలో 2 నిమిషాలు బండి స్లో చేసి ఆపి దిగి వెనక్కి ఏం జరిగిందని అడిగేలోపు వాళ్ళు బండబూతులు తిట్టడం, 2 నిమిషాలలో 15 మంది ఎక్కడి నుంచి వచ్చారు, 2 నిమిషాలలో 15 మంది ఎక్కడికి వచ్చారు. బహుశా నాకు తెలిసి ఇది ప్రపంచంలో ఒక వింతే అనుకుంటా. ఎందుకు అంటే దాడి జరిగినప్పుడు అక్కడ ఒక 10 నిమిషాలు తర్వాత వాళ్ళు చర్చించుకుంటారు, ఒకళ్ళకి సంబంధించి ఒకళ్ళకు అంటే కారుకు కారు గుద్దిందా లేకపోతే వెహికల్ ఎవరు తప్ప అనేది ఆలోచిస్తారు, చుట్టుపక్కల వాళ్ళు పోగైతారు, వాళ్ళు వచ్చి అడుగుతారు అని ఉంటే సమాధానిస్తారు, పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తాయి, వీళ్ళు ఇంటికి కాల్ చేస్తారు లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా కాల్ చేస్తారు. ఇవన్నీ పక్కన పోయి 2 నిమిషాలలో తను కారు స్లో చేయడం, వెనక నుండి స్కూటీ గుద్దడం, ఆ తర్వాత 15 మంది రావడం, తనను మూకుమ్మడిగా ఇటుక పిల్లలతో ఇష్టానుసారంగా కొట్టడం, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? ఈ తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? తెలంగాణ బిడ్డలారా, ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి మీరెప్పుడైనా చూసిరా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత ఘోరమైన పరిస్థితి మీరెన్నడన్నా చూసిర్రా?
ఎస్, నేను వాస్తవాలే మాట్లాడుతున్నా. నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలుసుకోవాలి, జర్నలిస్ట్ శంకర్ మీద కుట్రలు కుతంత్రాలతోనే దాడి జరిగింది. ఎవరు ఏమనుకున్నా ఇదే వాస్తవం అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కరాఖండిగా కూడా చెప్పేసిన పరిస్థితి. వాళ్ళ సతీమణికి సంబంధించి ఏం మాట్లాడిందో చూసాం, నాయనమ్మకి సంబంధించి, వాళ్ళ తమ్ముడికి సంబంధించి, అక్కడికి వచ్చిన కొంతమంది పార్టీకి సంబంధించి ఎంబటే తెలియగానే అయ్యో ప్రశ్నించే గొంతుకలు అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళది కూడా చూసాం. ఇంత దారుణమైన విషయమా? ఇంత దారుణమైన విషయమా? ఇక చూడండి, ఇక జర్నలిస్టు శంకర్కు సంబంధించి వైఆర్టీవీ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ ఒక జర్నలిస్ట్గా, తోటి జర్నలిస్ట్గా ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు అబ్యూజ్ పదాలతోని, నానా హంగామాతోని భయంకరంగా తీరుతున్నారు, ఇప్పటికీ తీరుతున్నారు. మరేం వ్యక్తిగత దాడులు జరగలేదే, కేవలం ఏం జరిగింది, ఎఫ్ఐఆర్లు నమోదైనా కేసులు చేసిలు, అరెస్టులు చేసిలు. మరి ఇదెక్కడి రాచరి, ఇదెక్కడి వ్యవస్థ, ఎక్కడి నుండి వస్తుంది ఈ అలవాటు, ఏం నుండి నేర్చుకున్నారు ఇది? అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఉండద్దా? ప్రశ్నించే గొంతుకలు ఉంటే చంపేస్తారా? ప్రశ్నించే గొంతుకలు ఏం పాపం చేసినాయని, ప్రశ్నించే గొంతుకలు ఏం చేసినాయని ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి. జర్నలిస్టు శంకర్కు మద్దతుగా ఉండండి. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిస్టు శంకర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. చూసిర్రు కదా ఇది పరిస్థితి.